हाय फ्रेंड्स, वेलकम बैक सुमा टीवी किचन। आका करगाय कर्री चला सिंपल गा टेस्टी गा इला प्रिपेर चेसुकोंडी। इप्पुडु नेनु तयारी विधानम चेप्तानु। इवि मुंदुगा अब ओकप्पुडु अडविल्लो कासेवि, इप्पुडु मन इंट्लो कूडा वेसुकोनि कायिंचुकोवच्चु। इला कट चेसुकोवाली मुक्कलुगा। इला अन्नी कट चेसुकोनि क्लीन చేసుకొని పెట్టుకోవాలి। ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి, కట్ చేసి పక్కన ఉంచుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీ పట్టి ఉంచుకోవాలి। ఇప్పుడు స్టవ్ పై ఒక బాండిల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని బాగా కాగాలి। ఆయిల్ కాగినాక మన ఆకాకరకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। आकाकरगाय अनेदी वेसुकोनि बागा फ्राई चेसुकोवाली। फ्राई चेसुकोनि ओक बौल् लोकि तीसुकोवाली। नेनु इक्कड चूपिस्तानु। इला फ्राई चेसुकोनि ओक बौल् लोकि तीसुकोवाली। इप्पुडु अदे आयिल् लो आनियन्स् वेसि फ्राई चेसुकोवाली बागा। ఇలా ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి। ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోనే కారం కూడా వేసేసుకోవాలి। కారం ముందుగా వేసుకుంటే పచ్చి వాసన అనేది రాదు। కారం, పసుపు, తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకో। జీలకర్ర, ధనియాలు పౌడర్ కొద్దిగా, ఇంకా ఇందులో పాలు వేసుకోవాలి। పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి। కొద్దిసేపు ఇలా ఉంచుదాము మూత పెట్టేసి। కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు కారం మరి కొద్దిగా వేసుకొని చాలకపోతే ఇలా కర్రీ అవుతున్నప్పుడు మన ఆకాకరకాయలు కూడా ఇందులో వేసేసుకోవాలి। ముందుగా ఫ్రై చేసి పెట్టుకుంచుకున్నాం కదా, వాటిని ఇందులో వేసేసుకోవాలి। మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టి ఒక్క క్షణం 1 మినిట్ ఇలా ఉంచుదాము। ఉంచితే బాగా పడుతుంది దానికి మనం వేసే ఐటమ్స్ అన్ని। ఇంకా ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకున్నా। వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ తర్వాత చూసి ఉడకబెట్టుకోవాలి। బాగా ఉడకనివ్వాలి దగ్గరగా అయ్యేంత వరకు। చూసారుగా ఫ్రెండ్స్, ఇలా ఉడుకుతూ ఉంటుంది, ఇంకా దగ్గరగా రావాలి। చూసారుగా ఫ్రెండ్స్, ఇలా దగ్గరగా అయ్యేటప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి। ఆయిల్ కూడా చూసారుగా పైకి తెలింది। ఇలా ఉండేటప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తే మన ఆకాకరకాయ కర్రీ అనేది ప్రిపరేషన్ రెడీ అయిపోయింది। చాలా టేస్టీగా, చాలా అంటే చాలా బాగుంటుంది। మీరు కూడా ఇంట్లో వీలైనంత వరకు ట్రై చేయండి। మా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ప్లీజ్ మోర్ వీడియోస్।